టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి నివాసంలో హోలీ సంబరాలు. టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్ రెడ్డి నివాసంలో హోలీ సంబరాలు అంబరాన్నంటే విధంగా డప్పు చప్పుళ్లతో ఆడుతూ పాడుతూ హుషారుగా రంగులు చల్లుకొని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ కిషన్ రెడ్డి డోలు దెబ్బ కొట్టి కార్యకర్తలను ఉత్సాహపరిచారు. నల్లగొండ జిల్లా మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ హోలీ పండుగ లాగా రంగులమయంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలని, కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి బంగారు తెలంగాణ పథకాలన్నీ ముందుకు సాగాలని, రానున్న పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 16 సీట్లు టీఆర్ఎస్ పార్టీ గెలుచుకొని ఢిల్లీ గద్దె మీద తెలంగాణ రాష్ట్ర గులాబీ జెండా ఎగురవేసి భారతదేశ స్థాయిలో టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షను తెలియజేయడానికి రానున్న పార్లమెంటు ఎన్నికలు దోహదపడతాయని, కేసీఆర్ గారు భారతదేశ స్థాయిలో రాజకీయాలలో భారతదేశ రాజకీయాలలో ఉంటూ దేశాభివృద్ధిని పాటుపడుతూనే తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులు తెలంగాణ రాష్ట్రానికి రావాలంటే రానున్న పార్లమెంట్ ఎన్నికలలో 16 సీట్లు గెలుచుకొని కేసీఆర్ గారికి బహుమతి ఇవ్వాలని తెలంగాణ ప్రజలందరినీ కోరుకుంటూ మరొక్కసారి తెలంగాణ ప్రజలందరికీ కూడా హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వి నాయకులు ఊర సత్యనారాయణ రెడ్డి, కల్వకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, ముక్కమల్ల వెంకన్న, ఎస్కే లతీఫ్, పోలోజు వెంకటాచారి, కర్ణాటి మల్లేష్, ఆకుతోట వెంకటేశ్వర్లు, పోలే వెంకటాద్రి, బొల్గోరి సతీష్, అప్పుల నాగయ్య, ఉప్పూరి నరసింహ, కంచర్ల శ్రవణ్ కుమార్ గౌడ్, జోగు నగేష్, కొండాపురం అరుణ్ కుమార్, మట్టిపల్లి సతీష్, మార్త నరేష్, ఐతగోని సత్యనారాయణ, మేడబోయిన వెంకన్న తదితరులు పాల్గొన్నారు.